యా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ పిల్లి, ప్యాలెస్ పిల్లి. పిల్లి ఎప్పుడు దాక్కుంటా తిరుగుతుంది, పులిలాగా రోడ్డుపైకి రాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, తాడేపల్లి పర్యటిస్తే కిటికీలను మూయిస్తారు. మూసేసిన నెలకి నేంటో చేయిస్తాడు, అదేంటో నాకు అర్థం అవ్వదు. ఎవడున్నాడు అక్కడ ఇంకా చేయిస్తా ఉంటాడు. ఆయన బయటకు వస్తే తాడేపల్లిలో టెన్షన్, అన్ని షాపులు మూసేస్తారు, కిటికీలు మూసేస్తారు. ఎవడు వ్యాపారం చేయకూడదు, అది కూడా 2 గంటల ముందల ఆయన వెళ్ళింది, 2 గంటల మేము. అంటే ఎంత పిల్లి వాడు తెలిసిపోయింది. పిల్లి నా కొడుకు, ఇంకేం చేయలేడు ఆయన. అంత పిరుకోడు ఈ ప్యాలెస్ పిల్లి. ఈరోజు నేను అడుగుతున్నా, మా తల్లిని అవమానించిన ఎందుకు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి. నారాయణ స్వామి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు కానీ ఒరేముండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నైజం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఎవరైతే అసభ్యంగా మారుతారో చెప్పు తీసి కొడతానని. తప్పేంటండి దాంట్లో, తప్పేంటి? మేము ఎప్పుడు విజయలక్ష్మి గారి గురించి మాట్లాడదా, వైఎస్ భారతి గారి గురించి మాట్లాడదా, ఆయనకున్న ఇద్దరు పిల్లల గురించి ఏనాడు మాట్లాడదా? మాట్లాడిన 2 నిమిషాలు ఇక్కడ కూడా మాట్లాడచ్చు. మనం ఏనాడు మాట్లాడదా? అది మాకున్న సంస్కారం, అది వాళ్ళు పోగొట్టుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఏం క్వశ్చన్స్ లేవా? క్వశ్చన్స్ అడగండి. మీరే ఎమ్మెల్యేనే అడగట్లా సార్, చెప్పండి. అయ్యా ఇప్పుడు శాసనసభ్యుడికి ప్రజలంటే అభిమానం, ప్రేమ ఉండాల, పనిచేయాలన్న తపన ఉండాల, అప్పుడే మొత్తం వ్యవస్థ పరిగెడుతుంది. ఇక్కడ ఈయనకి లేదు, ఈయనంతా షో. ఈయనే టేప్ పట్టుకుని కొలుస్తాడు, ఈయనే పెయింట్ డబ్బా తీసుకెళ్లి రోడ్లకి పెయింట్లు వేస్తాడు, ఇదే డ్రామా అంటే. ఇప్పుడు కొండవీటి వాగు యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఎందుకు కట్టారు? రైతుల భూములు పంట నష్టం జరగకూడదు, వరద వలాలు ఇబ్బంది పడకూడదని. దాన్ని కనీసం మెయింటెనెన్స్ చేసే పరిస్థితులు, నాచు తీసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. కేవలం ఇక్కడున్న కరకట్ట కమలాస నిర్లక్ష్యం వల్లనే ఈరోజు పంట పొలాలు మునిగినాయి, ఇంకేమీ లేదు. అది ఇప్పుడు చెప్తున్నా అయ్యా, బర్రెలు వేరేలు కాస్తారు, మీరు అవసరం లేదు దానికి. పొలాల్లోకి అయితే వెళ్ళి డ్రామాలు అవసరంలా, ప్రజల సమస్యలు మీరు తీర్చండి, రైతులు హాయిగా చల్లగా ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు పీకే దేనిలా, ఇంకెన్ని ఫోటోలు దిగుతారా స్వామి? ప్రజల సమస్యలు లేరు తీర్చు, ప్రజలకి మీరు అండగా నిలబడండి, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. అంటే దున్నపోతు కదా ఇది, ఇప్పుడు ఇది దున్నపోతు ప్రభుత్వం. లేపాక్షి కుంభకోణం జరిగింది, ఒక్కడు మాట్లాడలా. దసపల్లా కుంభకోణం జరిగింది, ఒక్కడు మాట్లాడలా. ఇసుక కుంభకోణం జరుగుతుంది, ఒక్కడు మాట్లాడలా. నేను ఇప్పుడు సవాల్ ఇస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రులకి. మైనింగ్ మంత్రి ఉన్నాడు ఒక దొంగరెడ్డి, ఆయన సవాల్ ఇస్తున్నా, మీ జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇసుకలో 2 కోట్ల రూపాయలు దొబ్బుతున్నాడు. ఓకే, రోజుకి మీ ఎక్సైజ్ శాఖ మంత్రికి నేను సవాల్ ఇస్తున్నా, మద్యంలో జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇంకో 2 కోట్లు దొబ్బుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి రూమ్ లో అంటండి, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు, రూమ్ లో ఏముండదంట, కాలిక్యులేటర్ ఉంటుందంట. కాలిక్యులేటర్ ఎవరైనా వస్తే ఇసుక ఎంత, ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు, అరే వాటాలో 2 లక్షలు తక్కువ వచ్చినా, 2 లక్షలు పట్టుకురా అంటాడు. జగన్మోహన్ రెడ్డి టేబుల్ మీద కాలిక్యులేటర్ ఉంటుందండి, అంతే బట్టలు తగడా నొక్కుతాడు. ఈరోజు నాకు 4 కోట్ల 22 లక్షల 52 వేల రూపాయలు రావాలి, వీళ్ళు 4 కోట్లు ఇచ్చారు, 22 లక్షలు పట్టుకురారా అంటాడు. అది జగన్మోహన్ రెడ్డి. సో ఎన్నిటిమైన మేము పోరాడుతున్నాం స్వామి, అందుకే మా తల్లిని అవమానించారు, చివరికి నా భార్యను అవమానించారు. నేను చిన్నప్పుడు దిగిన ఫోటోలు తీసుకొస్తారు, చెప్పిన కౌన్సిల్లో, అరే నేనే ఫ్రేమ్ కట్టిస్తారా, ఎందుకు బాధపడుతున్నారు? చేస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం, ముందు ముందు వెళ్తాం. కానీ ఇది దున్నపోతు ప్రభుత్వం ముళ్ళకర్రతో తన్నాలి, ఆ ముళ్ళకర్రనే రేపు ఓటు. ముఖ్యమంత్రి పిల్లి నా కొడుకు అంట, ప్యాలెస్ పిల్లి నా కొడుకు, ముఖ్యమంత్రి అని చెప్పి వాగి నా కొడుకు ఎవడు? ఇప్పుడు వాడు వాగుతాడు, నేనేమన్నా మారితే మేం బూతులు తిట్టామని చెబుతారు. అంటే మా ముఖ్యమంత్రిని
ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి ఈ పనికి మాలిన పొప్పు నా కొడుకు ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు. ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి. లోకేష్ గడ్ ఏం తిట్టాడు, పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు, కొడాల నాని ఏం తిట్టాడు, జోగి రమేష్ ఏం తిట్టాడు, పేరు నాని ఏం తిట్టాడు, దీని మీద డిబేట్ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద డీబీటీ ద్వారా బటన్ నొక్కి 179,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద, ఇంటింటికి ఇచ్చేటువంటి హౌసింగ్ మీద, వీటి మీద ఏడు మీద డిబేట్ జరగకూడదు. నాడు నేడు మీద డిబేట్ జరగాలి. ముఖ్యమంత్రిని పట్టుకునే ప్యాలెస్ పిల్లి నా కొడుకు అంటాడు ఈ పనికి మాలినటువంటి పొప్పుగాడు 210 గాడు. వీడికి జయంతికి వర్ధన్ తేడా తెలవదు, ప్రాబ్లం లేదు. జయంతికి వర్ధంతికి తేడా తెలకపోతే, ఎందుకంటే చనిపోయిన రోజు వెళ్ళి వర్ధంతి శుభాకాంక్షలు అంటాడు కాబట్టి వీడు పిచ్చినా కొడుకు అని చెప్పి రాష్ట్రపతిలు అనుకుంటారు. దానివల్ల ఆడికి ప్రాబ్లం లేదు. ఆడి పిచ్చినా కొడుకు కాబట్టి పిచ్చినా కొడుకు అనుకుంటారు, ఆడికేమీ ప్రాబ్లం లేదు. ఆ సంగతి ఆడి బాబుకు కూడా తెలుసు. అందుకే ఈ పిచ్చినా కొడుకు పనికి మాలిన పొప్పుగాడిని పక్కన పెట్టి దత్తపుత్రుడిని తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వెళ్ళి బూటులు నాకుతున్నాడు హోటళ్ళకి వెళ్ళి ఈ 420 గాడు. అయితే వర్ధంతికి జయంతికి తేడా తెలకపోతే ప్రాబ్లం లేదు, కాదు పిల్లికి పులికి తేడా తెలకపోతే ఏమవుద్ది, పిల్లికి పులికి తేడా తెలకపోతే ఏమవుద్ది, ఆహారం అవుతాడు పులికి. జగన్మోహన్ రెడ్డి పిల్లి కాదు, పనికి మాలి నా కొడక. జగన్మోహన్ రెడ్డి గారు పులి. జగన్మోహన్ రెడ్డి గారి పులి కాబట్టి మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు. పిల్లి పిల్లి అనుకునేట్టాకి నువ్వు తిరిగితే గుడ్డి నా కొడుకులాగా నేను ఆహారంగా తినేసాడు. పనికి మాలిన దద్దమ్మ అయ్యో ఈ రాష్ట్రంలో పనికి మాలినటువంటి కొడుకు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. చంద్రబాబు కూడా కోరుకుంటున్నాడు. నువ్వు పనికిరాని సొంటవే, దద్దమ్మవే, చవటవే కాబట్టి వెళ్ళి ఎవడో బూట్లు నాగుతున్నాడు పక్క పార్టీల బూట్లు నన్ను గెలిపించమని చెప్పి. 75 సంవత్సరాల వయసులో నీలాంటి దరిద్రుడు ఉండబట్టే, నీలాంటి పిల్లి, నీబోటి సొంట, నీబోటి 210 గాళ్ళు ఉండబట్టే నువ్వు పనికిరానటువంటి సొంటమని చెప్పే 100 హోటల్కి వెళ్ళి పక్క పార్టీలు ఆడి బూట్లు నాకు వచ్చాడు నీ అయ్యా. నీకు సిగ్గు చేరడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కిటికీలకు చేతులు పెట్టండి. వీడు ఉన్నాడు ఆ కిటికీల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాంటే వీడు కారులో ఉన్నాడా లేకపోతే బయట నిలబడి కిటికీల దగ్గర నిలబడి చూస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు కాళ్ళు ఎవడు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు. ఎక్కడైనా చేతులు ఊపుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు చిన్నళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. కారులో ఉన్నా, డయాస్ ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఊపుతున్నటువంటి వీడియోలు ఎన్ని చూపించగలవు నువ్వు? చేతులు ఊపుతాడండి జగన్మోహన్ రెడ్డి కిటికీలకే. వీడు అద్దం ముందు నుంచొని వీడు దేవుడు ఊపుకుంటాడు ఈ పనికి మాలిన పొప్పుగాడు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఏది పడితే అది మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు బయటికి రాకూడదు, వాటి మీద డిబేట్ జరగకూడదు. పవన్ కళ్యాణ్ తిట్టిన బూతుల మీద, లోకేష్ తిట్టినటువంటి బూతుల మీద, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటో రెండో తిడితే మేము 10 మంది వచ్చి మేము తిడతాం కాబట్టి మేము తిట్టినటువంటి బూతుల మీద డిబేట్లు చేసుకోవాలి. ఈ పనికి మాలినటువంటి 420 మీడియా ఇంత కుట్రలా? నిన్న బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిగితే దాని మీద వీడు వచ్చేసి సాయంత్రానికి విషం కట్టేసి పిల్లి నా కొడుకు వాడికి పెట్టండి గడ్డి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కావచ్చు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫోన్ మాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవరిని చూపించగలరా? ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవడన్నా చూపించగలరా? 10 కోట్ల మంది జనాన్ని అడుగుతున్నాను నేను, ఎవడ చూపించలేడు. ఎందుకంటే ఆయన ఫోన్ కూడా ముట్టుకోడు చేత్తో. మా పార్టీలో, మా పార్టీ హౌస్లో, మా క్యాంప్ హౌస్లో తిరిగేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అటెండర్ కానించి
మా పార్టీలో తిరిగేటువంటి కార్యకర్త నుంచి మంత్రి దాకా ఎంపీ దాకా ఎవరిదో అయినా సరే ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతుండగా నేను చూశానని చెప్పి చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు లేతే ల్యాప్టాప్ పట్టుకున్న చూశానని చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు ఐపాడ్ పట్టుకున్నది నేను చూశానని చెప్పి చెప్పమనండి. ముఖ్యమంత్రి గారి జేబులో ఇంత బుక్ ఉంటుంది, ఎవరు చెప్పినా కూడా పెన్ను బుక్ తీసి రాసుకుంటాడు. ఇప్పుడు ఏం చెబుతాడు వాడు, క్యాలిక్యులేటర్ పట్టుకుని లెక్కర్ మీద ఎంత వస్తుంది, శాండ్ మీద ఎంత వస్తుంది అని చెప్పి లెక్కలు చూసుకుంటారంట. శాండ్ మీద సంవత్సరానికి 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని, శాండ్ మీద 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంవత్సరానికి ప్రభుత్వానికి సమకూరుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 750 కోట్ల రూపాయలు కాకుండా 18% జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ వీటన్నిటినీ కూడా కలిపితే 900 కోట్ల రూపాయలు శాండ్ మీద ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. గతంలో చంద్రబాబు 5 సంవత్సరాలు 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాడు శాండ్ మీద, ఫ్రీ ఇస్క అని చెప్పాడు. ఎవడో ఫ్రీగా ఇచ్చాడు? వీడి పార్టీ నాయకులకి, వీడి పార్టీ కార్యకర్తలకి ఫ్రీగా శాండ్ ఇచ్చి వాళ్ళతో అమ్ముకుని 1000 కోట్ల రూపాయలు డబ్బులు దోచుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు లిక్కర్ మీద చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్లు తీసుకున్నాడు లిక్కర్లకి. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేసింది ఎవడు? 48,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం. దాదాపు 50% వైన్ షాపులు తీసేసాం. టార్గెట్లు పెట్టి ఎక్సైజ్ వాళ్ళు అమ్మిస్తున్నారు ప్రైవేట్ బార్లో షాపుల్లో అని చెప్పి పూర్తిగా గవర్నమెంట్ తీసుకుని షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి. రేటులు పెంచి సామాన్యుడు 2 కోట్లు తాగేవాడు 1 కోటికి పరిమితం చేయాలి, లిక్కర్ కన్జెషన్ తగ్గించాలి, లిక్కర్ని వినియోగాన్ని తగ్గించాలని చెప్పి తాపత్రయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.